వెల్కమ్ టు బి9 న్యూస్. నిజామాయిజం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో వస్తున్న వ్యర్థ జలాల ట్యాంకర్ ని తప్పించబోయిన కంటైనర్ లారీ అదుపు తప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నారాయణఖేడ్ తడక్కల్ గ్రామానికి చెందిన 4 సంవత్సరాల వయసు గల శాంతికుమార్ అనే బాలుడుపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. కాగా ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న కుటుంబ సభ్యులపై అదుపు తప్పిన కంటైనర్ దూసుకు వెళ్లడంతో 4 సంవత్సరాల బాలుడు మరణించగా కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడి డ్డారని తెలిపారు. కాగా అదుపు తప్పిన కంటైనర్ రోడ్డు ప్రక్కనే నివాసం ఉంటున్న ఇళ్లపైకి దూసుకెళ్లడంతో అందులో నివాసం ఉంటున్న కుటుంబాలు భారీ శబ్దానికి బయటికి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. పండుగ సందర్భంగా తమ కొడుకుని పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. కాగా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ సప్పుడుకి బయటకు వెళ్ళిన మాట నుంచి ఆడ ఇల్లు లేకుండే బయటకు వచ్చినాం. బయటకు వస్తే మేము ఈడ నిలబడినాం, గాలి లేకుండా వచ్చేసింది. సామాన్ మొత్తం ఆడ పిల్ల వంట చేస్తున్నది, ఆ జర్రట ఈడ నిలబడినాం. ఇది వచ్చి వచ్చేసింది ఈ పిల్ల, ఇక నేను ఇక ఈ బుజ్జి మేమందరం ఆడున్నాం, ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడ ఉన్నాం. ఆ సౌండ్ వచ్చేదానికి జర్ర బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్ళిన తేడా జోరు వచ్చి లేకపోతే అందరం పోతుంది, అందరం దాని కింద చెప్పుడుకొస్తే నేను ఇటు రాగానే బండి ఇక్కడ వచ్చేసింది. అక్కడే ఉన్నా నేను ఒకటే, మా అమ్మ గుడి నుంచి ఇప్పుడే వచ్చింది. ఎట్లా వచ్చింది? మేము మా అక్క చెల్లెలు అందరం దాంట్లోనే ఉన్నాం. అయితే సౌండ్కే ఇక్కడ వచ్చినాం మేము అందరం. ఆ బండి వెళ్ళిపోయింది మొత్తం. అక్కడే పోయింది. 19 8 7 8 7 8 7.